ज्ञानवापी मसीद केसलो वाराणसी कोर्ट कीलक निर्णय हिंदू तरफ पिटिशन विचार स्वीकरिंचिंदी कोर्ट मसीद तरफ अंजुमन कमिटी वेसिन पिटिशन तिरस्करिंचिंदी तदुपरी विचारण सेप्टेंबर 22 कु वायदा वेसिंदी वाराणसी कोर्ट हमारे सारे आर्गुमेंट्स को मान लिया है, मुस्लिम पक्ष की एप्लीकेशन रिजेक्ट कर दी है, प्लेसेस ऑफ वर्शिप एड की उनकी जो प्ली थी उसको खारिज कर दिया है, वफ एड की प्ली को खारिज कर दिया है। कोर्ट ने कहा है कि सूट मेंटेनेबल है। अब इस मामले की अगली सुनवाई 22 नौ को होगी और एविडेंस लीड की जाएगी। इश्यूज जो मुस्लिम पक्ष की पिटीशन है ऑर्डर 7 रूल 11 की वो रिजेक्ट कर दी गई है, प्लेसेस ऑफ वर्शिप एक्ट का आर्गुमेंट रिजेक्ट कर दिया है, वफ एक्ट का रिजेक्ट कर दिया है। 22-9 आगे अब इस कोर्ट ने मुस्लिम पक्ष को अपना जवाब दाखिल करने के लिए कहा है और 22-9 में इसकी अगली तारीख लगाई गई है। इस जजमेंट के बहुत बड़े मायने हैं क्योंकि जो हमारी कमीशन की रिपोर्ट है अब वो पढ़ी जाएगी, उसके खिलाफ उनको ऑब्जेक्शन देना पड़ेगा और जो कमीशन की रिपोर्ट में शिवलिंग बरामद हुआ है अब उस पर आगे बात होगी। ये सारी महिला याचिकाओं के लिए बहुत बड़ी जीत है। आज हम लोग बाबा के दर्शन करने जा रहे हैं, हमारी पूरी लीगल टीम बाबा के दर्शन करने जा रही है। आज ज्ञानवापी मसीद केसलो वाराणसी कोर्ट कीलक निर्णय तीसुकुंदी हिंदूल तरफ पिटिशन विचारिंचडानिकि स्वीकरिंचिंदी अलागे मसीद तरफुन अंजुमन कमिटी वेसिनटुवंटि पिटिशन तिरस्करिंचिंदी कोर्ट तदुपरि विचारण सेप्टेंबर 22 कु वायदा वेसिंदी वाराणसी कोर्ट इक इदे विषयानिकि संबंधिंचि पूर्ति अपडेट्स तेलुसुकुंदां मा प्रतिनिधि राजु ढिल्ली नुंचि पूर्ति अपडेट्स अंदिंचडानिकि सिद्धंगा उन्नारु राजु चेप्पंडि अंजुमन कमिटी वेसिनटुवंटि पिटिशन नु कोर्ट तिरस्करिंचिनट्टुगा तेलुस्तोंदि पूर्ति अपडेट एंटि నలిని వాస్తవానికి జ్ఞానవాపి మసీదుకి సంబంధించినటువంటి వివాదం ఈనాటికి కాదు, ఎన్నో ఏళ్లుగా ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. అయితే ఈ మధ్య కాలంలో అంటే మే నెలలో ఎవరైతే 5 మహిళలు కలిసి ప్రత్యేకంగా అటు పిటిషన్ వేశారు వారణాసి జిల్లాకు సంబంధించినటువంటి కోర్టులో, అయితే అక్కడి నుంచి ఆ వెంటనే అంటే దానికి పైన ఒక సర్వే కమిటీ వేసినటువంటి జడ్జ్ ఆ సర్వే కమిటీ ద్వారా వారణాసిలో ఉన్నటువంటి జ్ఞానవాపి మసీదు దాంతో పాటు లోపల ఎటువంటి ఆధారాలు ఉన్నాయనే అంశం మీద ప్రత్యేకంగా సర్వే చేయించారు. అయితే ఆ సర్వే చేసినటువంటి సమయంలో కొంత శివలింగానికి సంబంధించినటువంటి ఆనవాళ్లతో పాటు చాలా చోట్ల ఏదైతే హిందూ దేవులకు సంబంధించినటువంటి ఫోటోస్ కూడా ఉన్నట్లుగా గుర్తించారు. అయితే అదే విషయం మీడియాలోకి లీక్ అవ్వడం దీని మీద కొంత అటు జడ్జి సీరియస్ అయినప్పటికీ కూడా దీనిపై త్వరలోనే విచారణ చేస్తాము. దీనికి సంబంధించి అంటే ఇంతకీ ఆ మహిళలు వేసినటువంటి పిటిషన్ ను స్వీకరించాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పి అప్పట్లో జడ్జి ప్రకటించారు. కానీ ఇంతలోనే ఏదైతే ఆ మసీద్ సంబంధించి అంటే మసీదుకి సంబంధించినటువంటి అంజుమన్ కమిటీ ప్రత్యేకంగా సుప్రీంకోర్టు లో అప్రోచ్ అవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఈ విషయాన్ని పరిశీలించిన తర్వాత ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఎవరికి ఇబ్బంది తలెత్తకుండా ముఖ్యంగా మసీదుకి సంబంధించి వాళ్ళ మతానికి సంబంధించినటువంటి వాళ్ళు ప్రార్థనలు చేసుకునేలా, అదే సమయంలో హిందువులు తమకు సంబంధించినటువంటి ఏదైతే ప్రతిమలు ఉన్నాయంటున్నారో వాటికి కూడా వాళ్ళు పూజలు చేసుకునే విధంగా సెక్యూరిటీ కల్పించాలని చెప్పి జిల్లా కలెక్టర్ ను కూడా ఆదేశించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాదు సుప్రీంకోర్టు నుంచి ఈ కేసు విచారణ మొత్తం కూడా వారణాసిలోనే జరగాలని చెప్పి స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఓవరాల్ గా చూస్తుంటే కూడా పూర్తి అంటే దీనికి సంబంధించి వాస్తవానికి ఆగస్టు 22నే తుది విచారణ అనేది పూర్తి అయింది. అయితే ఈ రోజు తీర్పు మాత్రమే వెల్లడించారు. తీర్పులో స్పష్టం చేసింది ఒకటే, ఏదైతే మహిళలు వేసినటువంటి పిటిషన్ ను స్వీకరిస్తున్నామో దానిపై విచారణ జరుగుతుందని చెప్పారు. అయితే వాళ్ళు వేసినటువంటి పిటిషన్ కు వ్యతిరేకంగా ఏదైతే అంజుమన్ కమిటీ వేసినటువంటి పిటిషన్ ఉందో దాన్ని తోసిపుచ్చారు. అంతేకాదు వాళ్ళు తమ వాదనలు మాత్రం వినిపించుకోవచ్చు ఈ ఏదైతే మహిళలు వేసినటువంటి పిటిషన్ పైన విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో. సో మొత్తానికి అయితే అక్కడ ఉన్నటువంటి హిందువులు వీళ్ళు అనిపిస్తుంది ఒకటే, ఇప్పుడు జ్ఞానవాపి మసీదుకి సంబంధించి విచారణను ఏదైతే హిందువుల పక్షంగా ప్రస్తుతం విచారణను స్వీకరించేందుకు జడ్జి అంగీకరించినటువంటి పరిస్థితుల్లో ఇది తొలిరాయి, ఖచ్చితంగా అది హిందువుల పక్షాన చెందే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పి వాళ్ళు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే అంజుమన్ కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా తమ న్యాయ నిపుణులతో కలిసి ఇప్పుడు ఏదైతే కోర్టు నిర్ణయం తీసుకుందో కోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం పైన ఏ విధంగా పోరాటం చేయాలనే దాని మీద వాళ్ళు కూడా కొంత ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.
మరోపక్ష ఎటువంటి అల్లర్లు జరగకుండా మాత్రం పెద్ద ఎత్తున వారణాసిలో 144 సెక్షన్ ను అమలు చేస్తూనే మరోవైపు అటు పోలీసులను భద్రతా మరింత పెంచినటువంటి పరిస్థితి మత పెద్దలతో కూడా పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. ఎక్కడ కూడా శాంతి భద్రతలకు ఆఘాతం కలిగేలా వ్యవహరించొద్దని చెప్పి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. నలిని రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.